శ్రీ కనకదుర్గా దేవతాయ నమః. కుంభరాశి. ఈ జూలై నెల 2022 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని నేను మాస రాస ఫలితాలను చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం 5 వ్యయం 2గా ఉంది. అంటే కష్టాలు కంటే కూడా సుఖాలు ఎక్కువగా ఉన్నాయి, దుఃఖాల కంటే తర్వాత సుఖాలు ఎక్కువగా ఉన్నాయి, కష్టాల కంటే నష్టాల కంటే లాభాలు ఎక్కువగా ఉన్నాయి. సో రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉన్నాయి. అంటే మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ నెలలో ఉంటారు. ఈ కుంభరాశి వారికి మనకి మిశ్రమ నెలగా, మిశ్రమ ఫలితాలు, శుభాశుభాలు మిశ్రమ నెలగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ కుంభరాశి వారికి మరి ధనస్థానంలో గురుడు మరి జూలై 29 తర్వాత వక్రించుతాడు. మరి ఈ లోపల చక్కటి శుభ ఫలితాలను ఈ 4 వారాలు కూడా మంచి ఆదాయాన్ని పొందుతారు కుంభరాశి వారు. ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళ యొక్క వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి టీఏలు డిఏలు తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి అరియర్లు అరియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఆ పెన్షన్స్ కూడా పెండింగ్లో ఉన్న పెన్షన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతాలు పెరుగుతాయి. వర్క్ విషయంలో కూడా చాలా టెన్షన్గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, అయినప్పటికీ కూడా మీరు ధీటుగా ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు. ఇకపోతే గత సంవత్సరముగా మనకి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా, ఎందుకంటే ఏలినట్స్ అనే ప్రభావం జరుగుతోంది కుంభరాశికి ఎప్పటి నుంచో, మరి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏలినట్స్ అనే ప్రభావము మరి 12 వరకు మారడం వల్ల, జూలై 12 తర్వాత శని మకర రాశిలోకి మారడం వలన మీకు కాస్త శుభాల పరంపర పెరుగుతుంది. అంటే మీకు ఈ ఏలినట్స్ అనే దోషం తగ్గుతుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆకస్మికంగా మీరు ఆశ్చర్యపడే విధంగా మీకు పనులు పూర్తయిపోతాయి. ఆ తర్వాత ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకుముందు కఠినంగా మాట్లాడేటటువంటి వాళ్ళు చాలా మృదువుగా మాట్లాడతారు, విద్యార్థులే కాకుండా మిగతా మామూలు జనం కూడా. అయితే ఈ యొక్క విద్యార్థులకి చదువు చాలా బాగా వస్తుంది. మరి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి ఇక్కడ అత్యద్భుతమైనటువంటి ప్రతిభను విద్యార్థులు చూపుతారు, మరి చక్కటి ఫలితాలను పొందుతారు. మరి ఇంజనీరింగ్, మెడిసిన్, లా ఇలాంటి కోర్సుల్లో, ప్రొఫెషనల్ కోర్సెస్లో సీట్లు కావాలనుకునేటటువంటి వాళ్ళకి సీట్లు కుంభరాశిలో జన్మించిన వారికి అవలీలగా వస్తాయి. అలాగే విదేశీ వెళ్ళి చదువుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి డబ్బు కష్టం కాబట్టి ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి, వీసాలు ఏ అడ్డంకులు లేకుండా మీకు వచ్చేస్తాయి. ఇకపోతే భార్యాభర్తలు ఎవరైతే కొట్టు చేస్తున్నారో అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి కాస్త శాంతిస్తుంది, మీకు ఆలోచన పెరుగుతుందన్నమాట. అంటే ఎప్పుడు సహజంగా మీరు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు కొంతకాలం ఒకరితో ఒకరు సైలెంట్గా ఉండడం, మాట్లాడకుండా మాటలు తగ్గించి మాట్లాడుకోవడం వల్ల ఈ సమస్యలు అనేటటువంటివి, ఒకళ్ళు రేజ్ అయినప్పుడు ఒకళ్ళు డౌన్ అవ్వాలి, ఈ పాలసీతో మీరు వెళ్ళాలి అని చెప్పి మీకు రాహు నేర్పిస్తాడు. మరి రాహుగ్రహ ప్రభావం వలన మరి కుజుడు కూడా జూన్ 27 తర్వాత మరి మేషరాశిలోకి రాహుతో కుజుడు కలిసి ఉండడం వలన మొండితనం వచ్చినప్పటికీ కూడా మీరు కాస్త తగ్గుతారు. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో ఎంతవరకు పెద్ద మనుషులు తర్వాత ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, మరి అలాగే లాయర్లు, మరి వీళ్ళు చెప్పేది మీరు ఇంతవరకు వినలేదు, కానీ ఈ నెలలో మీకు బుద్ధొచ్చి మీరు వెంటనే కాంప్రమైజ్ అవుతారు కొట్టుకొచ్చేస్తున్నటువంటి భార్యాభర్తలు. అదేవిధంగా మీకు ఈ యొక్క ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులు, వాళ్ళు చదువుకునే వయసులో సరిగ్గా చదవకుండా తల్లిదండ్రులు ఫీజులు కడితే ఎగ్జామ్స్ కూడా చాలా యథాలాపంగా చాలా ఈజీగా కేర్లెస్గా రాసేటటువంటి స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి ఉద్యోగాలు ఎలాగొస్తాయి చెప్పండి? ఏజ్ బార్ అయిపోతుంది. మరి అటువంటి ఏజ్ బార్ క్యాండిడేట్స్కి ఇప్పుడు రియలైజేషన్ తీసుకొస్తాడు శుక్రుడు, మరి బుధుడు. ఈ శుక్రుడు కూడా మరి దేవతల గురువు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, మరి అలాగే గురుడు బృహస్పతి దేవతల గురువు అయిన మరి ఇద్దరు కూడా సమానమైనటువంటి ఫలితాలు ఇస్తారు. వీడు దేవతల గురువు కదా, వీడే చదివిస్తాడు గురుడు, మరి శుక్రాచార్యుడు చదివేవుడు అనేటటువంటి ఆలోచన మీరు పెట్టుకోకండి. మరి శుక్ర బలం వలన ఈ యొక్క విద్యార్థులందరూ కూడా, మరి నిరుద్యోగులందరూ కూడా కనీసం ప్రైవేట్ ఉద్యోగాలైనా సాధిస్తారు. మరి ఈ కుంభరాశి వారికి కోర్టు వ్యవహారాల్లో కోర్టు మెట్లు ఎక్కాల,
చాలామంది కోర్టులకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఫీల్ అయిపోతారు. పోలీస్ స్టేషన్లకు మోసాలు చేసేటప్పుడు మాత్రం చేసేస్తారు. ఎవరైనా మాత్రం పోలీస్ కేసు పెడితే అబ్బాయి మా ఫ్యామిలీ చాలా ప్రెస్టీజియస్ ఫ్యామిలీ అండి, మేము కోర్టులకి పోలీస్ స్టేషన్లకు వెళ్ళమండి అంటారు. మరి మిమ్మల్ని మోసాలు చేయమని చెప్పింది ఎవరు? పోనీ ఒక్కొక్కసారి ఈ ఏలినాడు శని ప్రభావం వలన మీకు కోర్టులకి పోలీస్ స్టేషన్లకి మీ తప్పు లేకుండా వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ప్రెస్టేజ్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే పోలీస్ స్టేషన్లు కూడా గవర్నమెంట్ ఆఫీసెస్, అవి అలాగే కోర్టులు కూడా గవర్నమెంట్ ఆఫీసెస్. గవర్నమెంట్ ఆఫీసులు అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం వెళ్ళాలి, అది ఒక వరంగా మనం స్వీకరించాలి. మరి పోలీస్ ఆఫీసర్స్తో మరి మీకు ఏం పని ఉంటుందని మీరు వెళ్తారు ఉత్తర రోజుల్లో? మరి వాళ్ళని కలవరా? కలవాలి కదా, వాళ్ళు తిట్లు తినాలి. చక్కగా ఎవరు చెప్పారు మీకు పోలీస్ ఆఫీసర్లు తిడతారని? వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి కోఆపరేషన్ ఇస్తారు. ఈ గలేజీ బ్రోకర్ల దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్యలు చెప్పుకొని వాళ్ళకి ఎదురు డబ్బులు పోగొట్టుకునే కంటే ఎప్పుడు కూడా సిస్టంలో మార్పు తీసుకొస్తాడు మీకు గురుడు. ఈ ఆలోచన ప్రవృత్తి తీసుకొస్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే అమ్మాయి పోలీసు వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళమండి అనేటటువంటి వాళ్ళు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారు. పోనీ మంచి పెద్ద మనుషులు అయితే పర్వాలేదు, గలీజీ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోగొట్టుకుంటారు. ఎలా చేయగలుగుతారా? ఆ పవర్ పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, పోలీస్ జడ్జెస్ ఆనరబుల్ జడ్జెస్ దగ్గర ఉన్నప్పుడు, కోర్టులు ఉన్నప్పుడు, గవర్నమెంట్ మినహా ప్రైవేటు వ్యక్తి ఏ వ్యక్తి చేయలేడు. ఈ విధమైనటువంటి ఆలోచన ప్రవృత్తి మీకు గురుడు తెలియజేస్తాడు. ఇకపోతే రైతుల దగ్గర, రైతులకి మంచి పంట వస్తుంది, మంచి లాభాల బాటలో ఉంటుంది. మరి మాధవి అనే హత్తునూరు జిల్లాలో మరి 6 ఎకరాల చిన్న రైతు, చిన్న పిల్ల, పిల్ల 19 సంవత్సరాల పిల్ల, చదువు చదివించలేక వాళ్ళ నాన్న శ్రీనివాస్ గౌడని, మరి దత్తాచల క్షేత్రం అని ఉంటుంది, దత్తాత్రేయుడు టెంపుల్, అందులో అతను పనిచేస్తాడు. ఆ శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ పాప ట్రాక్టర్ నడిపి 6 ఎకరాలలో కమర్షియల్ క్రాప్స్ వరిని వేసి మరి వాళ్ళ బాబాయి 6 ఎకరాలు కూడా తీసి ఆదర్శవంతమైనటువంటి రైతుగా నిలబెట్టుకుంది. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్లోకి వెళ్ళి చక్కగా ఆమె ఒక ఉద్యోగాన్ని కూడా మరి సంపాదించే ప్రక్రియలో ముందుకు వెళుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం చూసి ఆదర్శంగా నేర్చుకోవాలి. చేపల ఇతరుల జీవితాల స్టోరీలు చెప్పడం కాదు. కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ యూజ్లెస్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. మీరు వారఫలాలు చెప్తున్నారా, ఇతరుల జీవిత చరిత్రలు చెప్తున్నారా? అరే యూజ్లెస్ ఫెలో, నేను ప్రొఫెసర్ని రా, ఐ నో హౌ టు గివ్ ద ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఇస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది నువ్వు ఎలాగో బ్రెయిన్లెస్ ఫెలో, నువ్వు దండగా మీ అమ్మ మీ నాన్నకు పుట్టి, అందువలన ఇది మిగతా వాళ్ళని చెడగొట్టకు. కాబట్టి ఈ యొక్క రైతులకి చక్కగా అప్పులు తీర్చేస్తారు వాళ్ళు చక్కగా బంగారం కొంటారు. మరి కుంభరాశి వాళ్ళు ఇప్పటికే వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొనుక్కుంటున్నారు. ఈ విధంగా మన యొక్క పరిస్థితి, కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో బట్టల షాపులు, తర్వాత ఈ యొక్క హోటల్స్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్, కంప్యూటర్ ఫ్యాక్టరీస్ ఇలాంటివన్నీ కూడా ఇండస్ట్రీస్, ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్ మినహా మిగతా అన్ని వర్గాల వారు చక్కటి ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు కొత్త ప్రణాళికతో మరి వాళ్ళ యొక్క ప్రజల్లో వాళ్ళ యొక్క నమ్మకాన్ని మీరు సంపాదించుకుంటారు. ఎంత ఏదైనప్పటికీ కూడా 75% వ్యతిరేకత మీలో ప్రజల్లో ఉంటుంది, కాబట్టి ఇంకా కొంత టైం పడుతుంది మీకు. ఈ తర్వాత సంగీత సాహిత్య కళాకారుల్లో ఆర్టిస్టులకి ఏమీ ఇబ్బంది లేదు, మీకు చక్కగా ఉంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు శనికి కిలోంపావు నల్ల నువ్వులు దానం చేయండి. మరి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. శనేశ్వర నవగ్రహాల గుడి చుట్టూ మీరు ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత మీరు చక్కగా ఈ నల్లని వస్త్రాన్ని ఆ ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడికి దానం చేయండి. జమ్మి చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు డైలీ 40 రోజులు చేయండి. ఇవి చేస్తే సరిపోవు రెమెడీస్. మామూలుగా జ్యోతిష్కులు ఏదో చెప్పాలి కాబట్టి మరి రెమెడీస్ చెప్తున్నాం. రెమెడీస్ వల్ల అవుతుందా అని అంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, కానీ ఇలా చేస్తేనే వస్తుందని మాత్రం మీరు అనుకోకూడదు. మీరు ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలా, ఏ విధంగా చేయాలా, మీ మానవ ప్రయత్నం మీరు చేయాలా, ఆ తర్వాత గురువుకి సన్నిహితంగా ఉండాలా, గురువు దగ్గర నుంచి డైరెక్షన్స్ తీసుకోవాలా, ఈ విధంగా చేయండి. మీ జీవితం ఈ నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.